ఇంటర్నల్ థ్రెడ్డింగ్ ఇచ్చాము. దీనికి థ్రెడ్డింగ్ ఇచ్చాము. థ్రెడ్డింగ్ ఇచ్చి దీనికి థ్రెడ్డింగ్ చేసుకున్నాను. రోబోటిక్ ఆర్మ్ చూసినట్టయితే జాయింట్స్ ఉంటాయి కదా, ఫ్లెక్సిబుల్ మూమెంట్ అనేది ఉండాలి. మనం కాళ్ళు ఇప్పుడు కాళ్ళలో కూడా మనకి ఇక్కడ బోన్ అనేది ఉంటుంది, ఇలా ఫ్లెక్సిబుల్ మూమెంట్ ఉంటుంది. ఆ ఫ్లెక్సిబుల్ మూమెంట్ రావడం కోసం ఏం చేసామంటే ఇక్కడ జాయింట్ చేస్తాము. ఆ జాయింట్ వేయడం వల్ల ఏం జరుగుతుంది, మనం మాన్యువల్గా ఏదైతే ఆపరేషన్ చేస్తామో, మన మనుషులు జనరల్గా మెషిన్ ఎట్లయితే ఆపరేట్ చేస్తామో, ఇది కూడా అదే ఆపరేషన్ మోడ్లోకి వెళ్తుంది, రైట్? అండ్ ఇట్లాంటి అప్లికేషన్స్ దేనికి యూజ్ చేయొచ్చు అంటే హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, హ్యాండిక్యాప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ స్పోర్ట్స్ కార్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ కార్స్ వాళ్ళు ఊరికే గేర్లు వేసుకుంటూ కూర్చోలేదు. ఇలా ఇలాంటి న్యూమాటిక్స్ మనం ఇచ్చినట్టయితే వాళ్ళు తగటగ్గర గేర్లు అనేది ఆపరేట్ చేసుకుంటారు. ఆపరేట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన లెవెల్లో వాళ్ళు స్పీడ్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. దానికి కావాల్సిన అవుట్పుట్ ఒకటి చూడండి. అండ్ ఇక్కడ ఈ స్ప్రింగ్ ఉంటుంది కదా, ఈ స్ప్రింగ్ ఆపరేషన్ చేయడానికి కూడా మాకు చాలా టైం పట్టిందండి. మీరు కిట్ చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ దీనికి బ్యాక్గ్రౌండ్ లో జరిగిన వర్క్స్ ఏంటి అంటే కటింగ్ ఆపరేషన్ జరిగింది. కటింగ్ ఆపరేషన్, వెల్డింగ్ ఆపరేషన్, బిల్డింగ్ ఆపరేషన్, డ్రిల్లింగ్ ఆపరేషన్, ఇవన్నీ కూడా ఆపరేషన్ జరిగాయి, రైట్? ఇవన్నీ ఆపరేషన్స్ కూడా జరిగాయి. ఇక్కడ చూడండి, ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్ ఇది కూడా కనుక్కొచ్చింది కాదండి, రైట్? ఈ మెటల్ ని కూడా, ఈ షేప్ కూడా మేము సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నాం, రైట్? దాన్ని దేని బేస్ చేసుకుని మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నాము, ఈ న్యూమాటిక్ సిలిండర్ ని బేస్ చేసుకుని. దీని డయామీటర్ ఎంత ఉంది, ఇక్కడ హోల్ డయామీటర్ ఎంత కావాలి, దీంట్లో నుంచి న్యూమాటిక్ పాస్ అవుతుందా లేదా, ఈ డయామీటర్ వెర్నియల్ క్యాలిపర్స్ యూజ్ చేసుకుని మెజర్ చేసుకుని ఈ హోల్ని డ్రిల్ చేశాం. వెర్నియల్ క్యాలిపర్స్ యూజ్ చేసుకుని హోల్ని డ్రిల్ చేశాం రెండు సైడ్స్ కూడా. అండ్ నెక్స్ట్ దీని లోపల థ్రెడ్డింగ్ వచ్చింది కదా, ఈ థ్రెడ్డింగ్ కి కూడా ఈ రాడ్ యొక్క డయామీటర్, లేదా సే షాఫ్ట్ యొక్క డయామీటర్ ఎంత ఉందో మెజర్ చేసుకుని దీన్ని మార్క్ చేసుకుని ఫస్ట్ హోల్ చేసుకున్నాం. హోల్ చేసుకున్న తర్వాత టాపర్ ట్యూల్ యూజ్ చేసేసి దీంట్లో థ్రెడ్డింగ్ చేశాం. టాపర్ ట్యూల్ యూజ్ చేసి థ్రెడ్డింగ్ చేసి దీంట్లో ఫిక్స్ చేశాం. అండ్ నెక్స్ట్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మూమెంట్ కోసం జాయింట్ రావాలి కదా, దీనికోసం మనం గ్రూవ్ చేసుకున్నాం. ఈ ఆపరేషన్ ని గ్రూవ్ అంటాం. గ్రూవ్ చేసుకున్న తర్వాత